గత శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వెళ్ళినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రుషికొండ పైన నిర్మించినటువంటి భవనాలను సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించడం జరిగింది. రుషికొండపై జగన్ నిర్మించినటువంటి భవనాలను చూసి చంద్రబాబు నాయుడు ఆనందపడ్డాడని, ఆశ్చర్యపోయాడని, తానెప్పుడు ఇలాంటివి నిర్మించలేదని చెప్పి లోపల బాధపడి ఉంటాడని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు నిర్మించినటువంటి అసెంబ్లీలు, అసెంబ్లీ భవనాలు చూస్తూనే ఉన్నాం కదా, అసెంబ్లీ సెక్రటేరియట్ భవనాలు అవి ఏ విధంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా, ఇది పరిస్థితి, జగన్ చేస్తే ఇలా చక్కగా అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడు. దీంతోపాటుగా ఈ భవనాలు జగన్వే అని చెప్పి ఆరోపిస్తున్నారని, ఒకవేళ అవి జగన్వే అయితే జగన్కే రాసిచ్చేయండి, ఎందుకు ఇంకా గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.